ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ సరస్వతీదేవియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుచరిత్ర 44వ అధ్యాయం. నామధారకుడు నమస్కరించి, స్వామి మీ గురుని లీలలు ఇంకొకటి వివరించండి అని కోరితే సిద్ధయోగి ఇలా చెప్పసాగారు. శ్రీగురుని సేవకులలో తంతకుడు అనే సాలెవాడు ఒకడు ఉండేవాడు. అతడు నిత్యము ఇంటి పనులు చూసుకొని మఠానికి వచ్చి ముంగిలి ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గురు పెట్టేవాడు. అటు తర్వాత అతడు శ్రీగురునికి దూరం నుండే సాష్టాంగ నమస్కారం చేసుకుని వెళ్తుండేవాడు. ఒక సంవత్సరము శివరాత్రికని అతని బంధువులందరూ శ్రీశైలం వెళుతూ అతనిని కూడా రమ్మన్నారు. అతడు, ఓరి వెర్రివాళ్లారా, శ్రీశైలం ఎక్కడో ఉన్నదనుకొని కాళ్ళీడ్చుకుంటూ అంత దూరం పోవడం ఎందుకు? శ్రీగురుని మఠానికి మించిన శ్రీశైలం వేరే ఎక్కడైనా ఉన్నదా? శ్రీగురుడు కాకుండా వేరొక మల్లికార్జునుడు ఉన్నాడా? నేను ఆయనను ఆయన మఠాన్ని విడిచి ఎక్కడికి రాను అన్నాడు. అతనిని ఏమీ తెలియని మూర్ఖుడని పరిహసించి వాళ్ళందరూ యాత్రకు వెళ్ళిపోయారు. అతడు వాళ్ళందరినీ సాగనంపి గురుసేవ చేయటానికి మఠానికి చేరుకున్నాడు. స్వామి అతనిని పలకరించి, నాయనా, మీ వాళ్ళందరూ శ్రీశైలం యాత్రకు పోతుంటే నువ్వొక్కడివే వెళ్లకుండా ఉండిపోయావేంటి అని అడిగారు. తంతకుడు చేతులు కట్టుకుని, మహాత్మా, మా వాళ్ళందరూ మూర్ఖత్వం వలన ఆ క్షేత్రంలో ఉన్న ఒక రాయిని చూడ్డానికి వెళ్లారు. మీ పాదాలలో లేని క్షేత్రం ఏమున్నది అని చెప్పి నమస్కరించి తన నిత్యసేవకు ఉపక్రమించాడు. తరువాత శివరాత్రి వచ్చింది. తంతకుడు ఆనాడు ఉపవాసం ఉండదలచి మధ్యాహ్నము సంగమానికి వెళ్ళి స్నానం చేశాడు. తరువాత అక్కడ అనుష్ఠానానికి వచ్చిన శ్రీగురునికి నమస్కరించి ఒక పక్కగా ఆయన వద్ద కూర్చున్నాడు. కొద్దిసేపటికి స్వామికి అతనిపై దయగలికి, మీ ఇంట్లో అందరూ మల్లికార్జున స్వామి దర్శనానికి శ్రీశైలం వెళ్లటం వల్ల పాపం నువ్వొక్కడివే ఉన్నావు కాబోలు. నువ్విదివరకు ఎప్పుడైనా శ్రీశైలం దర్శించావా అని అడిగారు. లేదు అన్నాడు తంతకుడు. స్వామి, ఏలినవారి పాదాలు తప్ప నేనింకేమీ ఎరుగను. తీర్థయాత్రలన్నీ నాకు మీ పాదసేవలోనే ఉన్నాయి అని దృఢమైన విశ్వాసంతో బదులు పలికాడు. ఈరోజు అక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది. నువ్వెప్పుడూ చూడలేదు కదా, నువ్వు కూడా వెళ్తే బాగుండేది అన్నారు. అతడు, స్వామి, నాకు దాని మీద అంత ప్రీతి లేదు. అయినా మీరంతగా చెప్తున్నారు కాబట్టి ఎప్పుడైనా మీరు చూపిస్తే చూడాలని ఉంది అన్నాడు. శ్రీగురుడు అతని మనోనిశ్చయానికి అబ్బురపడి అతనిని ప్రేమగా దగ్గరకు పిలిచి, నువ్వే మా నిజమైన భక్తుడివి కనుక నువ్విప్పుడే శ్రీశైల దర్శనం లభిస్తుంది. నువ్వు మా పాదుకలు గట్టిగా పట్టుకొని కన్నులు మూసుకో అని ఆదేశించారు. అతడు చిత్తమని అలానే చేశాడు. అప్పుడు శ్రీగురుడు అతనిని క్షణకాలంలో శ్రీశైలంలోని పాతాళగంగా ఒడ్డుకు చేర్చి అతనిని కళ్ళు తెరవమని చెప్పారు. అతనికి ఆ క్షణకాలము నిద్ర తూగినట్లయింది. అతడు కళ్ళు తెరిచి చుట్టూ చూసి మొదట భయపడ్డాడు. శ్రీగురుడు నవ్వుతూ, భయపడతావెందుకు? ఇదే శ్రీశైలము. నువ్వు వెంటనే క్షవరము స్నానము మొదలైనవి పూర్తి చేసుకొని మల్లికార్జున స్వామిని దర్శించుకొని రాపో అని హెచ్చరించారు. తంతకుడు శ్రీగురునికి నమస్కరించి ఆయన చెప్పినవన్నీ పూర్తి చేసుకుని మల్లికార్జునుడి దర్శనానికి వెళుతుండగా దారిలో ఒకచోట అతని బంధువులు ఎదురయ్యారు. వాళ్ళతనిని చూసి ఆశ్చర్యపడి, ఏమయ్యా, నీకు ఆ స్వామి సేవ తప్ప ఏ యాత్రలు అక్కరలేదన్నావు కదా, మళ్లీ మా వెనకే క్షేత్రానికి వచ్చావేంటి అని ఎగతాళి చేశారు. వారితో తంతకుడు, నేను నిజమే చెప్తున్నాను. ఇంతకుముందే సంగమంలో స్నానం చేశాను. కానీ శ్రీగురుడు ఇంతలో నన్నిక్కడికి తీసుకొచ్చారు. అంతేకాని నాకేం తెలియదు అన్నాడు. కానీ అతని మాటలు ఎవరూ నమ్మలేదు. వీడు మనకు కనిపించకుండా మన వెనకే వచ్చి ఉండాలి అనుకున్నారు. తంతకుడు అదేమీ పట్టించుకోక గంధము, పువ్వులు, అక్షింతలు, బిల్వదళాలు తీసుకుని లింగార్చనకు వెళ్ళాడు. కానీ అక్కడ అతనికి మల్లికార్జున లింగానికి బదులు ఆ స్థానంలో శ్రీగురుడు దర్శనమిచ్చాడు. అతడి భక్తులు అర్చిస్తున్న పూజలన్నీ ఆయనకే చెందుతున్నట్లు అతనికి దర్శనమయ్యింది. అతడు మొదట ఒక క్షణకాలం ఆశ్చర్యచకితుడయ్యాడు. కానీ మరలా అంతలో తెలివి తెచ్చుకొని, శ్రీగురుడు సాక్షాత్తు శంకరుడే కదా అని సమాధానపడ్డాడు. తరువాత మల్లికార్జునుడికి పూజ చేసుకుని పొంగిపొరలిపోతున్న సంతోషంతో పాతాళగంగ వద్దకు చేరాడు. శ్రీగురుడు అక్కడ యథాప్రకారమే కనిపించి, నీవింకా కొంతసేపు ఇక్కడే ఉండి మీ వాళ్లతో కలిసి వస్తావా లేక మాతో వస్తావా అని అడిగారు. అప్పుడు తంతకుడు, మహాత్మా, నేడు ఒక గొప్ప విచిత్రం చూసి వచ్చాను. లింగార్చనకని దేవాలయానికి వెళ్ళినప్పుడు నాకక్కడ శివలింగంలో మీరే ఉండి అందరు చేసే పూజలు అందుకున్నట్లు దర్శనమైంది. తలకింద కొండ నుంచుకొని గులకరాళ్ల కోసం చుట్టూ గాలించే వారిలా దగ్గరున్న మిమ్మల్ని విడిచి వీళ్లంతా ఇంత దూరం ఎందుకు వస్తున్నారో నాకు తెలియటం లేదు. మానవాకృతిలో అవతరించిన పరమేశ్వరుడు మీరు. అయినప్పటికీ నివురుగప్పిన నిప్పుల మీ మహిమ ఎవరికీ గోచరించటం లేదు. అది తెలిసాక మిమ్మల్ని విడిచి నేనిక చేసేదేముంది? మీ పాదాల వద్ద పడి ఉన్న నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో అర్థం కావటం లేదు అన్నాడు.
అప్పుడు స్వామి, అలా కాదు, విశ్వమంతటా వ్యాపించి పరమేశ్వరుడు ఒక్కడే ఉన్నప్పటికీ ఆయన సన్నిధిని అనుభవించటానికి స్థానమహిమ భక్తులకు ఎంతో ఉపకరిస్తుంది అన్నారు. అప్పుడు ఆ భక్తుడు దానిని వివరించమని కోరగా శ్రీగురుడు ఇలా చెప్పారు.